వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లేదు మర్చిపోతా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చకపోతే లాస్ట్ లో అన్సబ్స్క్రైబ్ చేసేయండి. బట్ నచ్చితే లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. హనుమంతు వంటగదిలోని ఆ డబ్బా డే టైంలో పవర్స్ ఉన్నా కూడా ఎందుకు వాళ్ళ అక్క ముందు ఓపెన్ చేయలేకపోతాడు? కేవలం తన కోసమే తన అక్క కావాలని పెళ్లి చేసుకోవడం లేదని తెలుసుకున్న హనుమంతు తెల్లారేసరికల్లా కొబ్బరికాయలు చెట్ల మీద నుండి దించేస్తాడు. తాళ్లు అల్లేసి కట్టలు కట్టేసి పేర్చేస్తాడు. ఫుడ్ వండేసి రెడీగా పెట్టేస్తాడు. అని కొబ్బరికాయలు అమ్మిన డబ్బుల్ని తీసుకొచ్చి ఎప్పటిలాగానే ఆ డబ్బాలో పెట్టబోతూ మూత తీయబోతే అది రాదు. సో అప్పుడు వాళ్ళక్కకిస్తే తను తీస్తే ఆ డబ్బాలో ఆ డబ్బులు పెడతాడు. అయితే మూవీ స్టార్టింగ్ లో డబ్బులు డబ్బాల నుండి దొంగతనం చేసిన హనుమంతుని గమనిస్తుంది వాళ్ళక్క. అండ్ తర్వాత డబ్బులు జాగ్రత్తగా సంపాదించి అదే డబ్బాలో పెట్టిన హనుమంతుని కూడా చూస్తుంది వాళ్ళక్క. విచ్ వాజ్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ హర్. కానీ నేను కూడా స్టార్ట్ లో ఆ పవర్ యూజ్ చేసి ఆ పనులు చేసి ఉంటాడని అనుకున్నాను. బట్ తెల్లారేలోపు అవన్నీ హనుమంతు చేస్తాడు. అందుకనే మనకు మూవీలో తెల్లారింది సూర్యుడు అప్పుడప్పుడే ఉదయిస్తున్నాడు, అదే టైంలో వాళ్ళక్క ఎప్పటిలాగానే నిద్రలేచింది అని పర్టికులర్ గా ఒక సీన్ లో చూపిస్తారు. సో సూర్యుడు లేకపోతే మణిబాబు పనిచేయదు. సో ఆ వర్క్స్ అన్ని హనుమంతు ఎలా చేస్తాడు అంటే ప్యూర్ గా తన స్ట్రెంగ్త్ యూజ్ చేసి చేస్తాడు. ఎలా అంటే హనుమంతు దొంగతనాలు చేస్తాడు, ఈజీగా చెట్ల మీదకు అవలీలగా ఎక్కగలడు. ఆయన తను మొయ్యాల్సిన పెద్దగా పనులేమీ లేవు అక్కడ. అంటే కొబ్బరికాయలను చెట్ల మీద నుండి దింపాలి, తాళ్లు కట్టుకుని ఈజీగా చేయొచ్చు. కొబ్బరికాయల్ని బండెక్కియడం, అవి వలచిపెట్టడం అండ్ తాళ్లు అల్లడం, సో ఇవన్నీ నార్మల్ హ్యూమన్ ఈజీగా చేయొచ్చు. తను హెవీగా పనులు చేయలేడు అని ఎక్కడా మనకు మూవీలో చూపించలేదు. బట్ జస్ట్ వాళ్ళక్కకు సహాయం చేయడు, ఆవారాగా తిరుగుతాడని చూపించారు. అసలు పని చేయకుండా ఉండడు అని ఎక్కడా చూపించలేదు. అలాగే మూవీ స్టార్టింగ్ లో ఫ్రెండ్ కోసం కష్టపడి వాళ్ళు బలవంతులని తెలిసే వాళ్లతో దెబ్బలు తింటాడు. అఫ్ కోర్స్ బంగారు గర్ల్స్ కొట్టాడని అనుకోండి, అది వేరే విషయం. బట్ తను తట్టుకోగలడు, తన బాడీకి పవర్స్ లేకున్నా వెయిట్స్ అండ్ ప్రెజర్స్ ని తట్టుకునే శక్తి తనకుంది అని ఆ ఫైట్ సీన్ ద్వారా మనకు చూపిస్తారు. అండ్ వంట వండడం కూడా అంతే, అన్ని పనులు వచ్చు కానీ ఆ పనులు చేయడు. సో అలా పొద్దున్నే అన్ని చేసి వాళ్ళక్క కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు, ఎప్పుడు నిద్ర లేకుస్తుందా అని. సో అలా మనీ పవర్ ని యూజ్ చేయకుండా స్వయంగా తానే చేస్తాడు. అందుకనే ఆ డబ్బాని తను తెరవలేడు. కానీ స్టార్టింగ్ లో పవర్స్ వచ్చిన తర్వాత కూడా ఆ డబ్బాని తెరవలేడు. అందుకనే గోడకేసి కొడతాడు. ఎందుకంటే తనకు ఆ పవర్స్ ఆల్రెడీ ఉన్నాయని, ఆ మనీ వల్ల వచ్చాయని తనకు అప్పటికి తెలియదు. ఆ తర్వాత గోడ పడిపోతుంది అండ్ మెయిన్ డోర్స్ ఊడి చేతికొస్తాయి. హీరోకి వైద్యం చేద్దామని అప్పుడే హీరోయిన్ కూడా వస్తుంది. బట్ తర్వాత మూవీలో డబ్బా ఓపెన్ చేసే సీన్ లో వాళ్ళక్క కళ్ళ ముందే ఉంటుంది. కానీ డబ్బాను తను తెరవడానికి ప్రయత్నించినా రాదు. అప్పుడు వాళ్ళక్క చేతికిచ్చి డబ్బా మూత తెరిపించి అందులో కొబ్బరికాయలు అమ్మిన డబ్బుల్ని పెడతాడు. అయితే చాలా మంది ఇలా కూడా అనుకుంటారు, పవర్ యూజ్ చేసి ఆ వర్క్ చేసి డబ్బా ఓపెన్ చేసే సీన్ దగ్గర కావాలనే వాళ్ళక్క లేనిదే ఆ పని చేయలేడు అని హనుమంతు ప్రూవ్ చేద్దామని అలా చేశాడని అనుకుంటారు. బట్ అలా చేస్తే తను ఓన్ గా తన అక్క కోసం ఏమి చేసింది ఉండదు, ఆ మనీ చేసినట్లుగా అవుతుంది. కానీ తన అక్క ఏ మనీ సహాయం లేకుండా తన సొంత శక్తితో చిన్నప్పటి నుండి తన కోసం కష్టపడి పనిచేస్తూ ఉంటుంది, ఆ హనుమంతుని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. సో అలాంటప్పుడు హనుమంతు తన ఓన్ పవర్స్ ని, తన ఓన్ స్ట్రెంగ్త్ ని యూజ్ చేస్తేనే తన మైండ్ కి అదృపాటుగా సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది. ద గూస్ బంప్స్ క్లైమాక్స్ సీన్ ఇన్ ద మూవీ. ఇంతకీ మీకు రుద్రం అంటే మీనింగ్ తెలుసా? రక్తం. సో ఎప్పుడైతే ఆ రుద్రం హనుమంతు కళ్ళల్లో పడుతుందో హనుమంతుల వారు అక్కడ కళ్ళు తెరుస్తారు. జస్ట్ కళ్ళు తెరిచినందుకే ఆ ఐస్ ఫామ్ మొక్కలవుతుంది. సి, ఇక్కడ పవర్ ని ఎలా రిప్రజెంట్ అంటే పవర్ ని ఎలా చూపించారో గమనించారా? జస్ట్ కళ్ళు తెరవడానికి కనురెప్పలు తెరవకుండానే కళ్ళు కదిలిస్తేనే ఆ లింగాకృతిలో ఉన్న ఐస్ ఫామ్ కి చుట్టూ పగుళ్లు వస్తాయి. బట్ ఒక్కసారిగా కళ్ళు తెరవగానే ఆ ఐస్ మొక్కలైపోతుంది అని మనకు చూపిస్తున్నారు. జస్ట్ కళ్ళు తెరిచినందుకే అలా జరిగింది అని మనకు చూపిస్తున్నారు. దెన్ జస్ట్ ఇమాజిన్ ద పవర్, ఇట్స్ యాక్చువల్లీ అన్ఇమాజినబుల్. బట్ ఎంత పవర్ఫుల్ గా చూపించారో మీరు గమనించారా? యుగాలుగా లింగాకృతిలో ఉన్న గడ్డగట్టిన మంచులో రామ్ అని అంటూ ధ్యానం చేస్తున్న హనుమంతుల వారు ఒక్కసారిగా కళ్ళు తెరుచుకుని చాలా నార్మల్ గా బయటకు వస్తారు. జస్ట్ నార్మల్ గానే కళ్ళు తెరిచి కాళ్ళు కింద పెట్టి మెల్లిగా లేచి నుంచుంటారు. దెన్ మనకు ఆయన బ్యాక్ సైడ్ నుండి చూపిస్తారు. నా ఫస్ట్ టైం ఈ మూవీ 6:30 PM ప్రీమియర్ షో ని చూశాను. అప్పటికి టాక్ ఏమి తెలియదు, ఇక్కడ ఇది బాగుంది, ఇక్కడ ఇది గూస్ బంప్ సీన్స్ అని తెలియకుండా బ్లాంక్ మైండ్ తో చూస్తున్న మాకు, అంటే థియేటర్ లో ఉన్న వారికి ఒక్కసారిగా ఆ సీన్ కి షాక్ అయ్యి ఎలా పడితే అలా అరుస్తున్నారు. మేం పిచ్చి పిచ్చిగా అరుస్తున్నాం. ఇట్ వాజ్ ఎ హ్యాపీ షాక్. ఆ ఐస్ ఫామ్ ని బద్దలు కొట్టుకుని ఆయన నుంచుంటారు అండ్ ఆ స్క్రీన్ మొత్తం ఆయనే కనిపిస్తారు. అప్పుడు వస్తుందండి హనుమాన్ చాలీసా. అప్పటికే గూస్ బంప్స్ తో బాడీ హీట్ ఎక్కి అలా చూస్తున్న మనం ఆయన నుంచున్నప్పుడు హనుమంతుల వారి ఫేస్ చూపించకుండా ఆయన బ్యాక్ సైడ్ చూపిస్తూ ఆయన వెనుకున్న రోమాలను, ఆ కాషాయ రంగులో ఉన్న క్లోత్స్, రిస్ట్ కి ట్రైసెప్స్ కి రుద్రాక్ష బ్యాండ్స్, ఒంటి మీద జంజెం, లాంగ్ హెయిర్ అలా స్వింగ్ అవుతూ మిగతా హెయిర్ తలకొప్పుగా చుట్టుకుని ఉన్నట్లుగా చూపిస్తారు. అండ్ దెన్ ఆ గదను ఐస్ నుండి ఒక్కసారిగా విదిలించకుండా తీస్తారు. అంటే జస్ట్ అలా క్యాజువల్ గా తీసినట్లుగా చూపిస్తారు. బట్ అలా తీసినప్పుడు ఆ ఐస్ ఎలా బ్రేక్ అవుతుందో మీరు మూవీ చూసినప్పుడు గమనించండి. అంటే ఆయన పెకిలించినట్లుగా అనిపిస్తుంది. బట్ నో,
సో దట్ విజువల్స్ ఆర్ మార్వెలస్. ఆ వెంటనే ఆయన తోకను చూపిస్తారు, అది స్క్రీన్ మీద నుండి ఆనుకొని పోయినట్లుగా కనిపిస్తుంది. అదే ఎఫెక్ట్ 3D లో ఉండుంటే అది వచ్చి మనకు తాకి వెళ్ళినట్టుగా ఆ ఫీలింగ్ వచ్చేది. అలా అనిపించినప్పుడు ఆ వచ్చే గూస్ బంప్స్ నెక్స్ట్ లెవెల్ అంతే. అండ్ దెన్ పిడికిలి బిగించినప్పుడు బైసెప్స్ అండ్ ట్రైసెప్స్ బల్జ్ అయినట్లుగా, ఆ రుద్రాక్ష బ్యాండ్ టైట్ గా అయినట్లుగా మనకు చూపిస్తారు. ఆ తర్వాత క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్న ఆ షార్ప్ ఐస్ ని మనకు చూపిస్తారు. ఆయన నడుచుకుంటూ వస్తున్నప్పుడు హిమాలయాల కొండల్ని చూపిస్తారు. అండ్ నెక్స్ట్ సీన్ లో ఆయన బ్యాక్ సైడ్ నుండి చూపిస్తూ ఒక క్లియర్ బ్యాక్ సైడ్ ఇమేజ్ ని మనకు చూపిస్తున్నప్పుడు ఎవరికైనా ఆయన ఫేస్ ఎప్పుడెప్పుడు చూపిస్తారా అనే ఈగర్నెస్ ఆ మినిట్ నుండి స్టార్ట్ అవుతుంది, వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఒక్కసారిగా అడుగు పడగానే కెమెరాని అప్సైడ్ డౌన్ చేసి చూపిస్తారు. కొండలు చాలా చిన్నగా కనిపిస్తాయి. అండ్ ఆ తోకాల ఫ్రీ ఫ్లో గా రావడం, మ్యాన్ నాకైతే ఫస్ట్ టైం చూసినప్పుడు ఆస్ట్రక్ అంటారుగా, అది నా పరిస్థితి. ఎందుకంటే చిన్నప్పటి నుండి చూస్తున్నాం ఎవరు ఇంత గూస్ బంప్స్ వచ్చేలాగా హీరోయిక్ గా ప్రతి డీటెయిల్ ని చాలా క్లియర్ గా నీట్ గా గ్రేట్ గా చూపించలేదు. అఫ్ కోర్స్ పాత కాలంలో ఆ కాలంలో తగ్గట్లుగానే చూపించారు, బట్ ఇంత గంభీరంగా ఇంత రియలిస్టిక్ గా ఇంత దగ్గరగా ఎప్పుడు ఎక్కడ మనకు చూపించలేదు. అంటే వాట్ ఇఫ్ హనుమంతుల వారు రియల్ వరల్డ్ లో ఉన్న హ్యూమన్స్ ని కలవడానికి వెళ్తున్నారు అన్న సినారియోలో ఆయన జనరల్ గా ఎలా ఉంటారు అండ్ వెన్ కంపేర్ టు హ్యూమన్ ఎలా ఉంటారు అనే థింగ్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ గా ఎక్స్క్యూట్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు. నేను ఆ తోకను చూస్తున్నప్పుడే ద డీటెయిలింగ్ వాస్ అమేజింగ్ లాగా అనిపించింది. అంటే ఆ హెయిర్ చాలా చాలా న్యాచురల్ గా అనిపించింది, ప్యూర్ గూస్ బంప్ సీన్. ఎందుకంటే మూవీ ఫస్ట్ హాఫ్ లో తోకకు సంబంధించిన ఒక సీక్వెన్స్ ఆల్రెడీ పిచ్చగా అరుస్తూ కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేశాం. ఆ రిఫరెన్స్ అలా ఉంది. అంటే ఒక శత్రువు దగ్గరకు వెళ్లి అలా గంభీరంగా రాజసంగా తన ముందే కాలు మీద కాలు వేసుకుని కూర్చోడం అనేది ప్యూర్ గూస్ బంప్స్ థింగ్. బ్యాక్ టు క్లైమాక్స్, నాకు తెలిసి ఆయన నడుచుకుంటూ ఆ గుహల నుండి బయటకు వచ్చిన తర్వాత హైయెస్ట్ పీక్ పాయింట్ హిమాలయ మీదకు జంప్ చేసి అక్కడి నుండి ఒక్కసారిగా ఎగురుతారు. ఎప్పుడైతే ఒక్కసారిగా ఎగరడం స్టార్ట్ చేస్తారో ఈ మధ్యలోని ఎలివేషన్స్ ఎంత గొప్పగా రాశారో డైరెక్టర్ గారు. ఆ హిమాలయాల్లోని ఋషులు ఒక్కసారిగా షాక్ అయి ఆయన రాకను గమనించినట్లుగా చూపిస్తారు. ఎక్కడో చాలా దూరంగా ఫాస్ట్ గా పైన ఎగురుతూ ఉంటే ఆయన్ని గమనించిన పులులు భయపడినట్లుగా చూపిస్తారు. కాశీపై నుండి వెళ్తున్న హనుమంతుల వారి రాకను రుద్రాక్షంతో శివధ్యానం చేస్తున్న అఘోర ఒక్కసారిగా ఆ మహాశక్తి బయలుదేరింది అని గమనించినట్లుగా మనకు చూపిస్తున్నారు. ఇలా గొప్ప గొప్ప వాళ్ళందరూ ఆయన వచ్చారు అని ఆటోమేటిక్ గా అర్థమైంది అన్నట్లుగా వెరీ వెరీ సింపుల్ గా చూపించారు. దెన్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ని మనకు లిటరల్ గా చూపిస్తారు. ఆ స్పీడ్ కి స్వామివారి రిస్ట్ కి ఫైర్ అంటుకున్నట్లుగా చూపిస్తున్నారు, విచ్ ఇస్ రెసెంబ్లెన్స్ టు అన్ ఆస్ట్రాయిడ్ ఫాలింగ్. అంటే స్పీడ్ గా పడుతున్న ఒక ఉల్క మంటలతో ఎలా కింద పడుతుందో దానికంటే వేగంగా ఆయన వెళ్తున్నారు అని చూపిస్తున్నారు. అండ్ దారిలో మహాశివుని గుడి కూడా చూపిస్తారు. ఇట్ వాజ్ ఎ జైజాంటిక్ థాట్, సింపుల్ గా సటిల్ గా చూపించారు డైరెక్టర్ గారు. ఆ విజువల్స్ కంటికి ఇంపుగా ఉంటే ఆ హనుమాన్ చాలీసా విత్ ప్రాపర్ మ్యూజిక్ వినసంపుగా హాయిగా ఉంది, విచ్ ఓవరాల్ క్రియేట్స్ ఏ హావోక్ గూస్ బంప్స్. అలా ఎప్పుడైతే హనుమంతుల వారి రుద్రశక్తి హనుమంతుకు పూర్తిగా వచ్చి తను ఎగురుతూ ఆకాశంలోకి పోతున్న సమయంలో హనుమంతుల వారు తన వెనక్కి వచ్చి అలా ప్రత్యక్షం అవుతారు. ఎప్పుడైతే హనుమంతు వెనక్కి తిరిగి చూస్తాడో ఇంకా అరవడం ఆపేసి అలాగే చూస్తున్నా స్క్రీన్ మొత్తం ఆయనే ఉన్నారు. వెన్ కంపేర్ టు హ్యూమన్ ఆయన నార్మల్ ఫామే అతి పెద్దగా భీకరంగా ఉంది, కానీ మనసుకు హత్తుకుపోయేలాగా గొప్పగా కనిపిస్తున్నారు. అండ్ ఆ మినిట్ లో ఆయన ఫేస్ రివీల్ చేస్తారేమో అని చాలా చాలా ఈగర్ గా చూసిన పర్సన్స్ లో నేను కూడా ఉన్నాను. నాకు తెలుసు మీరు చెప్పకపోయినా మీరు కూడా చాలా చాలా ఈగర్ గానే ఫేస్ మొత్తం చూపిస్తారేమో అని చాలానే వెయిట్ చేసి ఉంటారు. అయితే జస్ట్ కొద్దిగా రివీల్ చేశారు, లైక్ హనుమంత్ కళ్ళల్లో ఆయన రిఫ్లెక్షన్ కనపడడం అలాంటివి, బట్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా డైరెక్ట్ గా చూపించలేదు. ఎప్పుడైతే ఆయన వచ్చి అలా ప్రత్యక్షం అవుతారో హనుమంతు తనంతట తానే వెనక్కి తిరుగుతాడు. ఆ వెంటనే తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ వెరీ రియల్. తేజ సజ్జ గారు ఏమన్నా యాక్టింగ్ చేశారా? రియల్ గా ఆయనే వచ్చి అలా దర్శనమిస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే తేజ సజ్జ గారు చేస్తారేమో, ఇదేదో మూవీ కోసం యాక్టింగ్ కాదు నిజంగానే ఆయన చూసి అలా ఫీల్ అయ్యారేమో అనిపించేలాగా గొప్పగా చేశారండి. దీన్నే గ్రేట్ యాక్టింగ్ అంటారు. అంటే డైలాగ్ కాదు, ఒక టైంలో ఫేషియల్ ఎక్స్ప్రెషన్ తోనే మనం భావం పలికించాలి. అదే మూవీలో నిస్సందేహంగా తేజ సజ్జ గారు ప్రూవ్డ్ యాక్టెడ్ వెరీ వెరీ వెల్. కూడోస్ టు యు మ్యాన్, ఆయన చేసిన యాక్ట్ వల్ల నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, బికాస్ ఇట్ ఫెల్ట్ వెరీ వెరీ రియల్. అండ్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ గారు చెప్పారు, మూవీ చూసిన తర్వాత హనుమంత్ క్యారెక్టర్ లో తేజ సజ్జ గారిని తప్ప ఎవరిని ఊహించుకోలేరని. అది ముమ్మాటికి నిజం. అయితే ఆ కేప్ వచ్చి హనుమంత్ కి యాడ్ అవుతుంది. అంటే అక్కడ సినిమాటిక్ లిబర్టీతో సూపర్ హీరో లాగా ట్రై చేశారు డైరెక్టర్ గారు. మేబీ ఇక్కడ హనుమంతుల వారు తన స్వామి శ్రీరాముల వారి గుడి నుండి ఆ రెడ్ కలర్ క్లోత్ ని కేప్ గా మార్చి అది వచ్చి హనుమంత్ కు యాడ్ అయ్యేలాగా చేసి ఉండొచ్చు. మేబీ డైరెక్టర్ గారు సినిమాటిక్ లిబర్టీ వల్ల అలా చేసి ఉండొచ్చు. నెక్స్ట్,
రుద్రమణి విచ్ఛిన్నం అవగానే ఎందుకు అసురులు నిద్రలేచినట్లు, ఇంతకు ముందే ఎందుకు నిద్రలేవలేదు, రుద్రమణి విచ్ఛిన్నం అవగానే అంటే బ్రేక్ అవగానే అసురులు ఇదే టైంకి ఎందుకు మేల్కొన్నారు, బయటకు వచ్చారు, ఇంతకు ముందే ఎందుకు రాలేదు అంటే కలియుగం శ్రీకృష్ణుల వారి మరణంతో మొదలవుతుంది. ఇక అక్కడి నుండి మొదలయ్యి దేవతలకు సంబంధించిన ఏ ప్రకారమైన ఎటువంటి పురాతనమైన శక్తి ఈ భూప్రపంచంలో ఉపయోగించబడలేదు. ముఖ్యంగా త్రేతాయుగాల లాంటి శక్తి ఆ యుగంలో సమాప్తమై ద్వాపర యుగం పూర్తయిన తర్వాత కూడా, అంటే ద్వాపర యుగాంతం నాటి నుండి దాదాపుగా 5126 సంవత్సరాలుగా ఎటువంటి పురాతనమైన దైవిక శక్తి ఈ భూప్రపంచంలో ఉపయోగించలేదు. అటువంటిది డైరెక్ట్ గా హనుమంతుల వారి రక్తపు బొట్టు కొన్ని యుగాలుగా ప్రకృతిలో దాచబడింది. వర్ష సహస్రక నిరీక్షణ అని అంజనాద్రి థీమ్ సాంగ్ లో ఉంటుంది. సహస్రం అంటే 1000, వర్షం అంటే సంవత్సరం అనొచ్చు. ఇక్కడ 1000 సంవత్సరాలుగా కాదు, కొన్ని వేల సంవత్సరాలుగా అలా సముద్రంలో దాగి ఉంది. కాలాంతరంలో కొన్ని వేల సంవత్సరాలుగా అది ఒక మణిగా రూపాంతరం చెంది హనుమంతుకు దర్శనమిస్తుంది. అయితే ఒక్కసారిగా అది విచ్ఛిన్నమై ఈ భూప్రపంచంలో బయటపడడంతో దాని పవర్స్ కేవలం భూలోకంలోనే కాదు ముల్లోకాలకు తెలిసి ఉండొచ్చు, కానీ మనకు భూమి మీద ఏం జరుగుతుందో మాత్రమే చూపించారు. దానికి సంకేతంగా అనర్థం రుద్రమణి విచ్ఛిన్నంతో అసుర తాండవ మహాప్రళయం మొదలైంది, మరో మహాయుద్ధం పొరుడు పూసుకొనుంది, ఈ విపత్తు నుండి మానవాళి మనుగడను కాపాడడానికి నీ రాక అనివార్యం హనుమా అని విభీషణుడు అంటారు. అండ్ మనకు సైమల్టేనియస్లీ ఒక వరల్డ్ ఆఫ్ అసుర గ్యాంగ్ కత్తి దూసి బయలుదేరినట్లుగా చూపిస్తారు. అండ్ అక్కడ కూడా సంధ్యా సమయం అంటే ఈవినింగ్ అయినట్లుగా చూపిస్తారు. అండ్ రాకాసి బలులు, డ్రాగన్స్, రకరకాల వింతైన భీకరమైన ఆకృతి కలిగిన పక్షులు, జంతువులు ఆ అసురుల వెంటుండి భయంకరమైన శబ్దాలు చేస్తూ బయలుదేరినట్లుగా మనకు క్లియర్ గా ఆ డార్క్ ఇమేజ్ లో చూపిస్తూ ఉంటారు. సో అలా సూపర్ న్యాచురల్ గాడ్ పవర్ ని కొన్ని వేల సంవత్సరాలుగా యూజ్ చేయలేదు. సో సడన్ గా ఆ పవర్ యూజ్ అవడంతో సింపుల్ గా ఇట్స్ ఎ వేకప్ కాల్ టు అసురాస్ అనమాట. దాంతో అడుగున ఎక్కడో దాగి ఉన్న అసురులు ఒకసారిగా బయటకు వచ్చినట్లుగా మనకు చూపిస్తారు. అండ్ నెక్స్ట్, హనుమంతుకే ఎందుకు ఈ రుద్రమణి దొరుకుతుంది, అండ్ మనవిచ్చిన తర్వాత ఆ రక్త బొట్టు వల్లే ఎందుకు పవర్స్ వస్తాయి, అండ్ ఎలా, నాకే ఎందుకు ఈ రుద్రమణి దొరికింది అని హనుమంతు అడిగినప్పుడు దీనికి ఆన్సర్ మూవీలో విభీషణుడు క్లియర్ గా చెప్తాడు. అయితే ఆ రుద్రమణి బయటకు వస్తుందని విభీషణుడికి ఆల్రెడీ తెలుసు, కానీ ఆ మణి పగిలి ఆ రుద్రం బయటకు వస్తుందా అనేది తెలుసా అంటే మేబీ తెలియకపోవచ్చు. ఎందుకంటే అది విచ్ఛిన్నం అవగానే ఆయన ఎక్స్ప్రెషన్ లో ఆశ్చర్యం కనిపిస్తుంది, ఇదేంటి మణి పగిలింది అని. బట్ పక్కగా ఆ రుద్రమణి శక్తి హనుమంతుకు వస్తుంది అని తెలుసు. సో అందుకనే ఆ చిన్న పడవలో కొండ మీద నుండి హనుమంతుల వారిని దర్శించుకుంటూ ఆ ఊరిలోకి ప్రవేశిస్తారు. పులిలాగా మారి ఆ బందిపోట్ల వద్దకు హనుమంతుని తీసుకువెళ్తారు. ఆ వాటర్ లో పడ్డప్పుడు ఆ మణిని హనుమంతు కనబడేలాగా చేస్తారు. అది హనుమంతు నుండి పోతుంది అని తెలుసుకుని హనుమంతును కాపాడడానికి హనుమంతులాగానే వస్తారు, మణిని తిరిగిస్తారు. అయితే మూవీ లాస్ట్ లో జరిగేది మణి ఉన్నా కూడా అక్క చనిపోవడంతో కోపంతో హనుమంతు ఆ మణిని పారేస్తే క్లియర్ గా దానికున్న ఔన్నత్యాన్ని వివరిస్తారు. సో ఇక్కడే మనకు మూవీలోని క్లియర్ కోర్ కాన్సెప్ట్ ని చూపిస్తారు. అది మెయిన్లీ బేస్డ్ ఆన్ హనుమాన్ చాలీసా. సో అందులోనే ఈ స్టోరీ కోర్ పాయింట్ ఉంటుంది. లైక్ హనుమాన్ చాలీసాలోని 2 లైన్స్ ఉంటాయి, తుమరో మంత్ర విభీషణ మాన లంకేశ్వర భయో సభ జగజాన, అంటే నీ ఆలోచనను విభీషణుడు అంగీకరించి లంకకు రాజైన విషయం జగంలో అందరికీ తెలుసు అని అర్థం. ద హోల్ కోర్ పాయింట్ ఆఫ్ ద మూవీ ఈ లైన్స్ లోనే ఉంది. లంకకు రాజై ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించగలనా అన్న సందేహంలో ఉన్న విభీషణుడుకు హనుమంతుల వారు ధైర్యం చెప్పి రాజును చేసి ఇన్ని వేల సంవత్సరాలుగా పరిపాలన చేసేలాగా చేశారు. సో ఇదే విషయాన్ని హనుమంతుకు విభీషణుడు చెప్తూ ఉంటారు. సో అక్కడ ఆ కాలంలో ఆయన ఎలా అయితే ధైర్యం చెప్పారో ఇక్కడ ఇప్పుడు ఈయన ఈ కాలంలో ఒక మంచి కార్యం హనుమంతు ద్వారా నెరవేర్చడం కోసం సంకల్పించి ఆ కాలంలో ఇచ్చిన మిత్రుని ఆదేశాల మేరకు హనుమంతుకు ఆత్మస్థైర్యం ధైర్యం ఇస్తారు, ముందుకు నడిపిస్తారు, అలా తన కర్తవ్యం పూర్తి చేస్తారు, ఫైనల్ గా ఆ విలన్ ని ఆపడానికి పూనుకునేలాగా చేస్తారు. అయితే మూవీ లాస్ట్ లో హనుమంతుల వారిని స్క్రీన్ పైన సంపూర్ణంగా చూపించిన తర్వాత విభీషణుడు ఇలా అంటారు, నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను, నువ్వు శ్రీరామచంద్రుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకునే సమయం ఆసన్నమైంది మిత్రమా అని. ఇక్కడ విభీషణుడు హనుమంతుల వారికి ఇచ్చిన మాట ఏంటంటే ఆ రుద్రమణిని హనుమంతుకు కనబడేలాగా చేయడం, అండ్ దాని శక్తులు హనుమంతుకు మాత్రమే దక్కేలాగా చేయడం. కానీ మణి విస్ఫోటనం జరిగి ఆ రుద్రం బయటకు వస్తుందని విభీషణుడు కూడా అనుకోరు. బట్ అల్టిమేట్ గా ఆ రుద్రం హనుమంతు కలల్లో పడడంతో సంపూర్ణంగా ఎటువంటి విఘ్నాలు లేకుండా హనుమంతుల వారు ప్రసాదించిన శక్తి హనుమంతుకు దక్కుతుంది. అదేంటి, ఆయన ప్రసాదించడం ఏంటి, ఆ బ్లడ్ ఎవరికి దక్కినా వాళ్లకు పవర్స్ వస్తాయి కదా అంటే మేబీ రావచ్చు, బట్ అలా ఎవరికి పడితే వాళ్లకు రాకుండా ఇలా విభీషణుడు అంజనాద్రికి రావచ్చు. ఆయన రావడానికి కారణం మేబీ కొన్ని యుగాల ముందే విభీషణుడికి హనుమంతుల వారు ఇలా చెప్పుండొచ్చు, లైక్ కలియుగంలో నా రుద్రశక్తి ఒక మనిషికి దక్కుతుంది, అతనికి ఆ రుద్రశక్తి దక్కేలాగా నువ్వు సహకరించు అని చెప్పుండొచ్చు, అందుకనే విభీషణుడు నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను మిత్రమా అని అంటారు. ఇన్ కేస్ ఆ పవర్ ఈవిల్కి వచ్చిన హనుమంతుల వారు దాన్ని హరించగలరు, బికాస్ హనుమంత్ చాలీసాలో ఈ 2 లైన్స్ క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది, అష్టసిద్ధి నవనిధికే దాత అసవర దీన జానకి మాత. దాని అర్థం 8 సిద్ధులు 9 నిధులు ఇవ్వగలిగిన శక్తి జానకి మాత నీకు వరంగా ఇచ్చింది అని. అయితే ఆ అష్టసిద్ధులు ఏంటంటే అనిమ స్ట్రింక్ అవ్వగలరు అంటే చిన్నగా అవ్వగలరు, మహిమ పెద్దగా హెవీగా మారచ్చు, గరిమ బాడీ వెయిట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లఘిమ బాడీ వెయిట్ లైట్ గా చేసుకోవచ్చు, ప్రాప్తి డిజైర్డ్ థింగ్స్ గాల్లో నుండి ప్రత్యక్షమవుతాయి,
ప్రాకామ్య అదర్ వరల్డ్స్ కి ట్రావెల్ చేయగలరు, టెలిపోర్టేషన్ లాగా అండ్ వాటర్ లో ఉండగలరు. ఇషిత్వ నేచర్ ని కంట్రోల్ చేయగలరు, లైక్ రెయిన్, సైక్లోన్ ఎక్సెట్రా. వశిత్వ కంట్రోల్ ఆఫ్ మైండ్ ఆఫ్ అదర్ బీయింగ్స్, హ్యూమన్స్, యానిమల్స్ ఎక్సెట్రా. అంటే ఈ అష్టసిద్ధులు ఆయన ప్రసాదించగలరు, అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళకు మాత్రమే ఆయన ఇస్తారు. అందుకనే రుద్రమణి విచ్ఛిన్నం అవగానే ఆయన కళ్ళు తెరవలేదు. ఎప్పుడైతే ఆ రుద్రం హనుమంతు కళ్ళల్లో పడుతుందో ఆయన అక్కడ కళ్ళు తెరుస్తారు. సో ఇక్కడ హనుమంతుకి ఆ రుద్రం తన కళ్ళల్లో పడడం వల్లనే ఎక్స్ట్రాగా గాలిలో ఎగిరే శక్తి వస్తుంది, అంటే లఘిమ సిద్ధి లభిస్తుంది. ఇంకా చాలానే సిద్ధులు హనుమంతుకి వచ్చుండొచ్చు, అవి ఏమై ఉంటాయి అనేది మేబీ నెక్స్ట్ పార్ట్లో చెప్పొచ్చేమో. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.